రాజమండ్రి రాజీవ్ గాంధీ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ, అమలాపురం ఎంపీ అభ్యర్థులుగా ఏ పార్టీ సరైన అభ్యర్థులను పెట్టలేదు, రేపు తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని, డబ్బుని మధ్యాన్ని నమ్ముకుని రాజకీయ పార్టీలు ఎన్నికలు చేస్తున్నాయి, రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దాడులు కొనసాగుతూనే ఉంటున్నాయి, రాజమండ్రిలో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిసి ఇసుక మాఫియా ద్వారా కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీవీల ముందు కూర్చుంటే అసలు ఎంత అంటే మీన్ తమకు సంబంధించిన పార్టీల గురించి ఏ రకంగా చెప్తున్నాయో, తమకి వ్యతిరేకమైన పార్టీల గురించి అంత అసహ్యంగా చెప్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో పత్రికల విలువలు దిగజార్చేయగా అంటే మీడియా విలువ దిగజార్చేటట్టుగా కనబడతా ఉంది. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, ఎవరు వచ్చినా ఎలక్షన్స్లో కొత్త సీసాలో పాత నీరే. ఎందువల్లంటే ఎలక్షన్స్లో సమూలమైన మార్పులు అన్నాయి ఏమీ జరగట్లేదు. మద్యం, డబ్బులు వీటి మీదే పార్టీలు నమ్మకం పెట్టుకుని ఎలక్షన్ జరుగుతున్నాయి తప్పితే ఏ సభకి ఎంతమంది వచ్చినా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ర్యాలీలకు వచ్చినా దేనికి వచ్చినా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పరిస్థితులే మనకు కనబడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం కూడా హాస్యాస్పదం. ఇద్దరు కూడా ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, అంటే ప్రధాన పక్షాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే కూటమి కానీ ఒకసారి ఎస్సీ సమస్యల గురించి మనం తీసుకుంటే, ఈ 5 ఏళ్ల కాలంలో ఎస్సీల మీద చాలా అట్రాసిటీస్ జరిగినాయి. వాళ్ళని రకరకాలుగా ఏడిపించారు అన్న విషయం అన్నది బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీ హయాంలో జరిగిన అత్యాచారాల మాట ఏంటి? కారంచేడు ఎవరి హయాంలో జరిగింది? 5 సంవత్సరాల క్రితం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అతిపెద్ద కుల వివక్ష, గ్రామ బహిష్కరణ ఎక్కడ జరిగిందండి? గరగపర. ఈ రోజుకి మీరు గరగపర వెళ్ళి గరగపర బాధితుల్ని పరామర్శించారా? మీ హయాంలో రావూరులో ఒక గ్రామాన్ని ఏ రకంగా నిర్బంధించి ఏ రకంగా కొట్టి జైల్లో పెట్టారండి? ఇక్కడ పాత తుంగబాడులో ఎడ్ల చిన్న అన్న కుర్రోడు పురుగుల మందు తాగుతానంటే తాగిపి చంపించేసిన అప్పుడున్న తెలుగుదేశం కార్యకర్తలు, మీ డిఎస్పి సబ్ కలెక్టరు ప్రైవేట్ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత 106 కేసు ఎత్తేసి వాళ్ళకి ఎస్సీ ఇన్సెంటివ్స్ కూడా రాకుండా చేశారు. ఎస్సీ కేసే తీసేసేయడానికి ప్రయత్నించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక నెల్లూరు రాపూరు కాదు, ఒక ఈస్ట్ గోదావరి కాదు, మన జర్రిపోతుల పాలనలో 30 సంవత్సరాల నుంచి పక్క ఇల్లు కట్టుకుంటున్న ఆమెను
వివస్త్రలు చేసి కొట్టిన సంఘటన మీ హయాంలో జరగలేదా? దళితుల్ని హింసించడంలో మీరు ఎటువంటి పాత్ర పోషించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటువంటి పాత్ర పోషించారు. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. మీరు జగనన్న స్కీముల గురించి ఆయన మాట్లాడుతా ఉన్నారు, మీరు థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎంచుకున్నారు? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో లోన్స్ ఇస్తే నేషనల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్లు ఇచ్చి లబ్ధిదారులకు ఎందుకు ఇచ్చారు? మీరు ఎన్ని సార్ కార్లు లాస్ట్ 2 సంవత్సరాల్లోనే కదా ఇచ్చారు? ఏంటండి ప్రభుత్వం దిగిపోతాదనగా 6 నెలల ముందు 5 సంవత్సరాలు నడిపారా? 23,000 కోట్ల పసుపు కుంకుమలు అని పేరు చెప్పారు. కాబట్టి ఈ రోజున ఇసుక దోపిడీ జరుగుతుంది, ఇంకా గోదావరిలో డ్రెడ్జింగ్ అవుతుంది. మీ హయాంలో జరగలేదా? ఇసుక ఏ రకంగా దూసేసుకున్నారు? ఎన్ని కోట్లు, అలాగే కొవ్వూరులో ఎన్ని కోట్లు ఇసుక దోసుకున్నారు? మీరు ఏమన్నా న్యాయంగా పరిపాలించారా? ఇసుకని ఉసితుడని చెప్పి ఎమ్మెల్యే చేతిలో పెట్టి ఇసుకని మీరు దోసేయలేదా? మందు విషయంలో మీరు వస్తే మందు విషయంలో మీరు చేసిందేంటి? ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లే కదా, అదే బెల్ట్ షాపులు మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా కొనసాగుతున్నాయి. మార్పు అన్నది మీరు తీసుకురాలేరు, ఆయన తీసుకురాలేరు. మీకేంటంటే ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల మీ ఆటలు కొనసాగుతా ఉన్నాయి. నేను కాపులకు చెప్తా ఉన్నాను, ఎవరి హయాంలో వల్లవీటి మోహన్ రంగా చనిపోయాడండి? నాకు రాష్ట్ర ప్రభుత్వం చంపేసేలాగా ఉంది, నాకు రక్షణ ఏర్పాటు చేయండి అని చెప్పి నేహార్దీక్ష చేస్తే బాంబులేసి చంపేశారు. ఎంత అన్యాయం! అది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం, గవర్నమెంట్ చేసిన హత్య. ఇకపోతే